క్రీస్తుని పిల్లారా, కలువరి సంఘ పక్షమున మీకు అందరూ కూడా శుభములు అందిస్తున్నాను. మా ఉన్న పట్టణ ప్రజలకు మీకందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు అందిస్తున్నాం. యేసుప్రభు జన్మదిన సందర్భంగా మహబూబ్నగర్ స్థానిక సంఘము కలువరి ఎంబి సంఘ పక్షమున ఈ నెల 16వ తారీఖు సెమీ క్రిస్మస్ ఉత్సవాన్ని జరిగిస్తున్నాం. దాని ముఖ్య ఉద్దేశం అనగా యేసుప్రభు యొక్క ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను, యేసుప్రభు యొక్క శాంతిని, ఆయన సహనాన్ని, ఆయన క్షమాగుణాన్ని, ఆయన త్యాగ నిరతిని ప్రజలకు అందివ్వాలని, యేసుప్రభు బోధనలను అనుసరిస్తూ తద్వారా శాంతి పొందుకోవాలని, రక్షణ పొందుకోవాలని, మనమందరం కూడా ప్రభు బిడ్డలము కాబట్టి శాంతి సామరస్యతతో సహోదర ప్రేమలో ప్రతి ఒక్కరం కూడా మామూలు ఆయా మతాల వారు, ఆయన తెగల వారు, ఆయన కులాలు ఉన్నప్పుడు కూడా అందరం కూడా సఖ్యతతో, సంఖ్యభావంతో, సమైక్యతతో జీవించాలనే ఉద్దేశంతో మనమందరం ఒకటే అనే ఉద్దేశాన్ని తెలపడానికి ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మా సంతోషాన్ని పంచుకోవడానికి చిన్నారి బాలబాలికలు, యవనస్తులు, స్త్రీలు వీళ్ళందరూ కూడా క్రిస్మస్ ఆనందాన్ని పాటల రూపకంగా, అభినయ గీతాల రూపకంగా, చిరునారికల ద్వారా వ్యక్తీకరించడం జరుగుతుంది. నవంబర్ 25వ తారీఖు మొదలుకొని క్రిస్మస్ క్యారల్స్ అని జరిగిస్తున్నాం. ఆయా క్రైస్తవ గృహాలకు వెళ్ళి వారిని పరామర్శించి, వారిని దర్శించి, ఆదరించి, ప్రార్థించి, వారికి సంఘపక్షమున నూతన సంవత్సర క్యాలెండర్, ఒక డైరీ అందజేయడం జరుగుతుంది. దాని ఉద్దేశం అనగా ప్రజలందరినీ పరామర్శించాలని, ధైర్యపరిచి, స్థిరపరిచి 25 డిసెంబర్ కొరకు వారి హృదయాలు సంసిద్ధపరచాలని మాకు ఉద్దేశం ఉన్నది. యేసు ప్రభు అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి అలాంటి నిస్వార్థమైన ప్రేమ అందరితో పంచుకోవాలని, అందరినీ ప్రేమించాలని, ప్రభు వలె జీవించాలని, ఆయన సహన సౌశ్యాన్ని అలవర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. మా సంఘంలో కాకుండా మారుమందల సంఘాలు మహబూబ్నగర్లో ఉన్నవి, ప్రార్థనా మందిర కృష్ణ కాలనీలో, హైదరాబాద్ కమలా నెహ్రూ కాలనీ అక్కడ మా సంఘం ఉన్నది, నవపేట రోడ్ కలవరి కొండ మీద మా సంఘం ఉన్నది, అక్కడ కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుక నిర్వర్తిస్తున్నాం. ఎందుకనగా ప్రపంచమంతా కూడా, అంటే మహబూబ్నగర్ అంతా కూడా శాంతితో, సమాధానంతో ఉండాలని ఆశతో, ఆకాంక్షతో, అంత మా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రివర్యుడు డాక్టర్ శ్రీనివాసగౌడ్ వారి ఆధ్వర్యంలో, ఎంపీ గారి ఆధ్వర్యంలో మా జిల్లా అంతా సర్వతోముఖాభివృద్ధి చెందాలి మా ప్రార్థన. మరి మన మంత్రివర్యులు కూడా క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సమాఖ్యకు, పేదలకు, బడు వర్గాలకు, ఆసుపత్రులు అటువంటి వారికి ఎంతగానో వారు సాయం అందిస్తూనే ఉన్నారు. వారి సేవ మర్చిపోము. అదేవిధంగా క్రైస్తవ సంఘం అంతా కూడా అందరి కొరకు ప్రార్థిస్తూ, ప్రభుత్వ యంత్రాంగం కొరకు, పోలీస్ యంత్రాంగం కొరకు, అధికార యంత్రాంగం కొరకు, జ్యుడిషియల్ వ్యవస్థ కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయడం మా యొక్క లక్ష్యమే ఉంది కాబట్టి. ఎందుకనగా అందరూ సంతోషంగా ఉండాలని, అందరూ సుఖంగా ఉండాలని, సహజీవనంతో అందరం కూడా ఒకరిని ప్రేమించుకుంటూ, క్షమించుకుంటూ వెళ్ళాలని, అందరం కూడా కష్ట సుఖాల్లో పాల్పంపులు పొందాలనే ఉద్దేశంతో ఈ సేమి క్రిస్మస్ నిర్వర్తిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మా ఉన్న పట్టణ ప్రజలారా, మీరందరూ కూడా మా ఆహ్వానం అందుకొని 16వ తారీఖు సాయంత్రం 6 గంటలకు తప్పకుండా రండి. అందులో మన మంత్రివర్యులు డాక్టర్ శ్రీనివాస గౌడ్ ముఖ్య అతిథి చేయనున్నారు. అదే రీతిగా ఎంపీ నన్ను శ్రీనివాస రెడ్డి గారు, వారు ఒక అన్నగారు చనిపోయారు కాబట్టి రాలేకపోవచ్చు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, తర్వాత కౌన్సిలర్, వార్డ్ కౌన్సిలర్ గోవింద్ గారు రానే ఉన్నారు, హైదరాబాద్ నుంచి స్పీకర్ ప్రతాప్ కుమార్ రానే ఉన్నారు, క్రిస్మస్ సందేశాలు అందిస్తారు. అంత మాదిరి ఆకర్షణీయమైన చిన్నపిల్లక నృత్యాలు, అభినయ గీతాలు, చిన్న చిన్న చిరునాటికలు ఇవన్నీ ప్రదర్శించబడతాయి. వీటన్నిటి ద్వారా యేసు ప్రేమ వ్యక్తీకరించడమే మాకు ఉద్దేశం కాబట్టి మీడియా పాత్రికేయులు కూడా, తర్వాత ప్రింట్ మీడియా వారు మేము వందనాలు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో అనేక విషయాలతో సహకరించి మీరు అనేక హైలైట్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా మా నిండు వందనాలు దేని మీ కుటుంబాలు దీవించాలని కోరుకుంటూ, మరి 16వ తారీఖు సాయంకాలం 6 గంటలకు ఆలయ ప్రాంగణంలోనే ఈ సెమీ క్రిస్మస్ వేడుక జరిగించబోతాయి. కాబట్టి మిమ్మల్నందరూ కూడా క్రైస్తవ విశ్వాస పక్షమున, కలవరిమ్మ సంఘ పక్షమున, కార్మిక పక్షమున ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు వచ్చి మీ అందరూ పాల్గొని దేవుని పొందాం. మేము ఇచ్చే ప్రేమతో ఆ కేక్, క్రిస్మస్ కేక్ అని అందరికి ఇష్టం కాబట్టి మీ జీవితాలు మధురంగా ఉండాలని కోరుతుకుంటూ, ఆకాంక్షిస్తూ, ప్రార్థిస్తూ మేము అందరినీ కూడా
ప్రేమతో సాదరంగా ఆహ్వానిస్తున్నాం.